డైరెక్ట్ గా ఎలక్షన్ ప్రచారానికి వెళ్లిపోయాడు అప్పుడు కానీ ఇలా కాదు కదా ఆయన ఇదేమి ఇదండి ఒకటి అసలు ప్రభుత్వాలు ఇలాంటివి చేసి ప్రజలల్లో ఒక రకమైన మూఢత్వాన్ని చేయకూడదు చేస్తే వ్యక్తిగతంగా ఏమైనా చేసుకో ఇంట్లో పూజలు చేసుకో పునస్కారాలు చేసుకో లేకపోతే పెద్ద పెద్ద ఫామ్ హౌసుల్లో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు హోమాలు ఏమైనా చేసుకో ప్రభుత్వపరంగా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ బ్లండర్ రెండవది రాజ్యాధికారం కోసం ప్రజాధనాన్ని వెచ్చించడము ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ వినియోగించడము అనేది ఇంకొక బ్లండర్ అది ఇది రాజుల కాలం కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజలు తీసుకుంటా ఇది ఇది ప్రజల ప్రజాస్వామ్యం ప్రజలకి ప్రజలే ప్రభువులు ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అక్కడ కూర్చున్నవాడు ప్రజల సేవకుడు ఎక్కువ మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు పాలేరు ఎవరైనా కానీ సీట్లో ఎంత పెద్ద వ్యక్తి ఎవరు కూర్చున్నా సరే ప్రజలకు సేవకుడు అలాంటిది అధికారం కోసం నేను యాగా చేస్తానని ఒకవైపు ఇంకో చోటేమో జగన్ అన్న లేకపోతే నువ్వే మాకు నమ్మకం అని ఇంకొక వైపు మీటింగుల్లోనేమో నేను ఎవరిని నమ్ముకోలేదు నాకు ఆ పత్రిక లేదు ఈ టీవీ లేదు నేను ఒక ఏకాకిని అదే చక్ర సినిమాలో పాటలాగా నేను ఏకాకిని నాకు మీరు తప్ప నేను మిమ్మల్ని నమ్ముకున్నానని మీటింగ్లో చెప్తారు స్టిక్కర్లు మాత్రం నువ్వే మా నమ్మకం వేస్తారు ఇది ఏమి భానుప్రకాష్ రెడ్డి గారు ఏమన్నా పోలికుందా సంబంధం ఉందా ఇప్పుడు యజ్ఞం యాగం మీద మీరు హిందువులే కదా మీరు బాగా టీడీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు మీకు కొద్దిగా అవగాహన ఉండి ఉండాలి ఇటువంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి మీద చాలా మంది ఏమంటారంటే బీజేపీని మచ్చిక చేసుకోవడం కోసం ఇలాంటి మొదలెట్టాడని కూడా అంటున్నారు మంత్రాలతో చింతకాయలు రాలవద్ద భారతీయ జనతా పార్టీ ఇలాంటి మంత్రాలు ఎందుకు చింతకాయలు రాలకపోతే ఇలాంటి డ్రామాలకు భారతీయ జనతా పార్టీ పడిపోతున్నారు అక్కడికి ఇస్తారా ప్రసక్తే లేదు వాళ్ళు ఎన్ని డ్రామాలు అడిగినా మాకున్నటువంటి ప్లస్ ఏ విధంగా మేము ఆలోచించాలి మాకు అన్ని తెలుసు ఒకటి చిత్తశుద్ధి లేని పూజలు చిత్తశుద్ధి లేని యాగానికి ఫలితం రాదన్న గుర్తు పెట్టుకోండి దయచేసి లోక కళ్యాణం కోసం చేస్తే ఎస్ సంతోషం ఎవరి కళ్యాణం కోసం చేస్తున్నారు ఇది చెప్పని చెప్పండి అయ్యా దేవాదయ మంత్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి ఈ యాగానికి నిధులు తీసుకున్నారు కదా మీకు మీరు నిజమైన భక్తుడైతే దైవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి మీరు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమైతే ప్రమాణ స్వీకారం చేశారో తిరుమల తిరుపతిలో ఉండే పద్మావత నిలయాన్ని కలెక్టర్ కార్యాలయంకి తీసుకొని ఏడాది అయింది దానికి 2.5 కోటి డబ్బు కట్టాలా అది ఫస్ట్ కట్టండి మీకు చిత్తశుద్ధి లేదు ఎంతసేపు ముఖ్యమంత్రి మెప్పు కోసమో లేకపోతే మీ కుర్చీ కోసమో ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొని వచ్చి చేస్తున్నారా తప్ప మీకు ప్రజల మీద ప్రేమ లేదు కానీ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు శపిస్తా ఉంటే ఎంత యాగాలు చేస్తే ఏం లాభమన్నా వెంకటకృష్ణ అర్థమవుతుంది కదనా 5 కోట్ల మంది ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు శపిస్తుంటే ఈ పరిపాలన బాగాలేదు ఈ ముఖ్యమంత్రి బాగాలేదు ఈ ప్రభుత్వం బాగాలేదని ఎంత యాగాలు చేస్తే ఏముందనా ఎస్ యాగ ఫలితం రాష్ట్ర ప్రజలకు రావాలని చెప్పి నేను కోరుకుంటా నేను మంచి జరగాలని చెప్పి పంచభూతాలు అనుకూలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు సకాలంగా పడుతున్నాయి అన్ని బాగుంది కానీ ఇక్కడ ముఖ్యమంత్రి బాగాలేదే మాకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి బాగాలేదే మాకు యాగాలు చేసి ఏం లాభం చెప్పండి ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టు ఏ యాగమైనా సరే ఏ హోమమైనా సరే ఏ పూజ అయినా సరే సతీ సమేతంగా చేయాలని చెప్పి మనకు వేదాలు పురాణాలు చెప్తున్నాయి అలాంటప్పుడు ఏ సతీ సమేతంగా ఆ సాంప్రదాయాన్ని పాటించి చేయాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు చేయిస్తున్నారో చేయించే స్వామీజీ గాని ముందుండి నడిపిస్తున్న దేవదయ ధర్మదయ శాఖ గాని రేపు సంకల్పం తీసుకునేటప్పుడు సతీ సమేతంగా తీసుకొని రావాలని చెప్పి ధైర్యం ఉందా వీళ్ళకి చెప్పని చెప్పండి ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టు అప్పుడు అశ్వమేధ యాగం నిర్వహించి ఒప్పుకున్నారేమో దంపతులు వస్తే సంతోషం వస్తే సంతోషం అంటే సంతోషం రాకపోతే స్వరూపానందేంద్ర గారిదే బాధ్యత అవుతుంది హిందూ మతం తరపున అందరికీ చాలా సంతోషం ఉంటది ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి